భారతీయులమైన మనం పాశ్చాత్య దేశాల నుండి అన్నిటినీ అనుకరిస్తున్నాము, జీవన శైలి నుండి బట్టల విషయం వరకు. ఈ విషయాన్ని గురించి ఇంకొంచెం మాట్లాడతారా? ఓసారి లేచి నిలబడండి, ఇటువైపు తిరగండి. మీరు షూలు అమ్ముతారా? ఏంటది రిబోక్? మీరు షూలు అమ్మే వ్యక్తి కాదు కదా, మరి ఈ చొక్కా ఎందుకు వేసుకున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, మరది ఎందుకు వేసుకున్నారు? ఆ షూ కంపెనీ చొక్కా ఎందుకు వేసుకున్నారు? మీరేమైనా ఆ కంపెనీ సేల్స్ మ్యానా కాదా? మరెందుకు? ఎందుకంటే మీరు హుసేన్ బోల్ట్ని లేదా మ్యాజిక్ జాన్సన్ని చూసుంటారు, వాళ్ళు ఏదో వేసుకుని ఉంటారు. మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఆ టీషర్టు వేసుకున్నందుకు వాళ్లకు లక్షల డాలర్లు ఇస్తారు, మీకు ఎవరూ ఏమీ ఇవ్వడం లేదు. ఎందుకు ఆ షూకు అడ్వర్టైజ్ చేస్తున్నారు? కనీసం ఈషా షర్టు వేసుకోండి. మేము అన్నీ ఉచితంగా పొందుతామని అందరూ అంటూ ఉంటారు, కనీసం ఈషాకు ఉచితంగా అడ్వర్టైజ్ చేయండి. ఎందుకు ఆ షూ కంపెనీకి ఫ్రీగా అడ్వర్టైజ్ చేస్తున్నారు? వాళ్ళు మీకు కనీసం ఓ జత బూట్లు కూడా ఇవ్వలేదు. నేనేమో నా సమయాన్ని జీవితాన్ని మీకు ధారపోస్తున్నాను. ఆ కుర్రాన్ని చూడండి, ఒకసారి మీరు నుంచోండి. మీరే? అవును. ఏ దేశం నుంచి వచ్చారు? చూడండి, అతను అమెరికా నుంచి వచ్చాడు. అతని డ్రెస్ చూడండి, ఒకసారి తిరిగి చూపించండి. అతను కనీసం సరైన దానికి అడ్వర్టైజ్ చేస్తున్నాడు, మీరు చేస్తున్నది ఏమిటి? ఒకసారి ఇద్దరిని వీడియోలో చూపించండి. భారతదేశం ఏం చేస్తుందో, అమెరికా ఏం చేస్తుందో ఓసారి చూడండి. ఒకసారి తిరిగి చూపించండి. మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? మెడలో రెండు షూలు వేసుకొని నడుస్తారా ఏమిటి? లేదు, తర్వాత ఏం చేస్తారో అంటున్నాను. ప్రస్తుతం పేరు రాసింది, తర్వాత ఆ ప్రోడక్ట్ని వేసుకుని నడుస్తారేమో. సరే, దుస్తుల విషయానికి వచ్చేసరికి ఒకటేమిటంటే, మట్టిలోంచి వచ్చింది ఉపయోగించడం మంచిది. ఎందుకంటే సేంద్రియ పదార్థాలు మీ శక్తి వ్యవస్థపై తమదైన ప్రభావం చూపుతాయి, మీ ఆరా మంచిగా రూపుదిద్దుకోవడానికి మీరు ధరించే బట్టలు సేంద్రియమైనవిగా ఉండాలి. అంతేగాని నైలాను లేదా ప్లాస్టిక్ లేదా మరోటో కాకూడదు. మరో విషయం ఏమిటంటే, ఒకవేళ మీకు ఈ విషయం తెలిసి ఉండకపోతే, భారతదేశంలో 120కు పైగా నేతలున్నాయి. మీరు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు, ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి ప్రయాణిస్తే ప్రతి చోట తమదైన ప్రత్యేక నేత ఉంటుంది, అది మరే ఇతర చోట ఉండదు. That kind of weave is not done anywhere else. ఈ భూమి మీద మరే సంస్కృతి కూడా ఇన్ని విభిన్నమైన నేతలను రూపొందించలేదు. కానీ ఎవరో నాతో చెప్పినట్టు, మీరు భారతదేశంలో ఏ పెద్ద నగరంలో అయినా సరే మోకాళ్ల నుండి పాదాల వరకు ఓ ఫోటో తీస్తే వారిలో 60% మంది అమెరికాలో పనివాళ్లు వేసుకునేలాంటి బట్టలు వేసుకుంటున్నారు. నీలం రంగు జీన్స్, ఒకటే రంగు. సరే, అందులో కొన్ని ఫేడ్ అయి ఉంటాయి, కొన్నేమో కావాలనే చింపుంటాయనుకోండి. కొందరేమో చిల్లులు పెడతారు, కొంతమంది ఏమో కావాలనే వెలిసిపోయేలా చేస్తారు. మొత్తానికి అవన్నీ పనివాళ్లు వేసుకునే బట్టలే, అందులో తప్పేమీ లేదు.
నేను అది తప్పని అనడం లేదు, కానీ సరి అయినది అంటూ ఒకటి ఉంటుంది, అవునా? తప్పు కానంత మాత్రాన అది పూర్తిగా సరి అయింది అవదు. మన వాతావరణానికి, మన పరిస్థితులకి, మనం ఉండే వేడి ప్రదేశాలకు ఏవైతే అనువుగా ఉంటాయో, మనకు ఎలాంటి దుస్తులు బాగా సరిపడతాయో మనం అవే వేసుకోవాలి. ఎందుకంటే మీ శరీరం మీ చుట్టూ ఉన్న వాతావరణంతో, పర్యావరణంతో ఏ విధంగా అనుసంధానంలో ఉంటుంది అన్నది చాలా ముఖ్యం. శరీరం ఒక స్థాయి హాయిలో, సుఖంలో ఉండాలంటే ఇది చాలా ముఖ్యం. మీరందరూ ఒకసారి ప్రయోగం చేసి చూడండి. మీలో ఎవరైతే రోజూ ఒంటికి బిగుతుగా ఉండే నైలాన్ బట్టలు ధరిస్తారో, అలాంటి వాళ్ళు ఓ 3 రోజుల పాటు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి ఎలా అనిపిస్తుందో చూడండి. ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి. కానీ ఆ షూ కంపెనీ మీకు ఎంతో కొంత పారితోషికం ఇస్తే తప్ప, మీరిలా చొక్కా మీద రాసుకుని తిరగడం, మీ నుదుటి మీద పచ్చబొట్టు కూడా వేయించుకుంటారా రిబోక్ కాని? లేదు. నేనెప్పుడు మా ఈవెంట్స్కి కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ల పేర్లను కూడా ఒక చోట పెట్టమంటాను, అన్ని చోట్ల రాయకండి అని చెప్తూ ఉంటాను. అవును, వాళ్ళేదో 4 తెలియడం కోసం మనకి కొద్దిగా డబ్బులు ఇస్తారు. అందుకని అందంగా, సరిగ్గా కనబడేలా ఒక చోట పెట్టమని చెప్తాను. అంతేగాని అన్ని చోట్ల రాయం. నేనెప్పుడు కనీసం నా వెనకాల ఎటువంటి స్పాన్సర్ పేరు కనబడేలా రాయనివ్వను, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా. మరి మీరెందుకు ఇలా చెప్పుల గురించి మీ గుండెల మీద, వెనకాల మొహం మీద ఇలా అన్ని చోట్ల రాసుకు తిరుగుతున్నారో నాకు అర్థం కాదు. కనీసం మీ దగ్గర ఆ షూలు ఉన్నాయో లేదో కూడా తెలీదు, కానీ మీరు ఆ టీషర్ట్ వేసుకుంటారు. కనీసం మీరు ఎవరికైనా, ఒకవేళ మీరు టెండూల్కర్ అభిమాని అయితే, టెండూల్కర్ అని రాసుకుని తిరిగితే తమాషాగా ఉంటుంది, కానీ పర్వాలేదు. భారతీయ ఆటగాడి పేరే కావాలని అనడం లేదు. ఒకవేళ మీకు లయనాల్ మెస్సీ అంటే ఇష్టమైతే మెస్సీ అని రాసుకు తిరగండి. ప్రజలకు మీరు మెస్ అని తెలుస్తుందనుకోండి. ప్రజలకు అర్థమవుతుంది తెలుసా? అయినా పర్వాలేదు, కనీసం మీరు ఎవరి ప్రతిభను అభినందిస్తున్నారు. లేదా మీరు బోల్ట్ అని రాసుకోవాలనుకుంటే పర్వాలేదు. మీరు అతనిలా పరిగెత్తలేకపోయినా కనీసం మీరు ఆయనకు అభిమాని, అది పర్వాలేదు. కానీ మీరు షూలకు అభిమాని ఎప్పుడయ్యారు? ఇది హాస్యాస్పదం, నాకు అది అర్థవంతంగా అనిపించడం లేదు. ఒక రన్నర్కో, ఓ ఫుట్బాల్ ఆటగాడికో, లేదా ఒక క్రికెట్ ఆటగాడికో అభిమాని అయితే, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే మీరు వారికి అభిమాని అయితే, మీకు వాళ్ళు నచ్చి వాళ్ల పేరు మీ టీషర్ట్ మీద రాసుకున్నట్లయితే అది పర్వాలేదు. కానీ మీరు షూ కంపెనీకి, సిగరెట్ కంపెనీకి, ఈ కంపెనీకి, ఆ కంపెనీకి ఎందుకు అడ్వర్టైజ్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. కనీసం మీకు ఆ టీషర్ట్ ఉచితంగా ఇస్తే, సరేలే ఏదో ఫ్రీగా వచ్చిన షర్టు వేసుకున్నారులే అని వదిలేయచ్చు. కానీ మీరు దాన్ని కొంటున్నారు. నాకది ఏమాత్రం అర్థవంతంగా అనిపించడం లేదు. ఏమో, బహుశా నేను ఏదైనా చూడలేకపోతున్నానేమో. లేసులేమో. అందుకని బట్టలకు సంబంధించింది ఒకటి ఉంది, ఒకటేమో చూసేవారికి అది అందంగా కనిపించాలి. కానీ మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే అది మీ శరీరానికి హాయినివ్వాలి. లేదు లేదు, బాగానే ఉంది, నాకు హాయిగానే ఉందని మీరు అనుకుంటే వాటితో సమస్య అదే. ఇలా 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 ఉండడమే వాటితో వచ్చిన సమస్య. సేంద్రియ దారంతో నేసిన బట్టలు వేసుకోవడం మొదలుపెట్టి చూడండి. కళ్ళు మూసుకుని మీకు అది ఎలాంటి అనుభూతినిస్తుందో చూడండి.
మీ శరీరంలో ఒక విధమైన హాయి ఉంటుంది. అనేక స్థాయిల అస్వస్థతలో ఉండడం పర్వాలేదని మీరు అనుకుంటున్నారు. చికాగ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. దురదగా అసౌకర్యంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. మీ ఓర్పుని నేను అభినందిస్తాను. I appreciate your tolerance. నాకు సౌకర్యంగా లేని విషయాల పట్లంత ఓర్పు ఉండదు. అది ఏదైనా ఒక ప్రయోజనం కోసం అయితే తప్ప. ఒకవేళ మీరు ఈ నెల ఎలా అయినా సరే ఒక 10,000 షూలు అమ్మాలని నిర్ణయించుకుంటే ఆ షూ కంపెనీ పేరు మీ మొహం మీద కూడా రాసుకోండి. అప్పుడు నేనేమీ అనుకోను. మీరు అమ్మకాలు పెంచాలనుకుంటున్నారు, ఏదో సాధించాలనుకుంటున్నారు, అది నాకు పర్వాలేదు. కానీ ఇదేమిటి, మీరేమైనా ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ బోర్డా ఏమిటి? Are you an advertisement board for somebody? అలా ఉండదలుచుకుంటే కనీసం ఈశాకు అడ్వర్టైజ్ చేయండి. మేము పెద్ద పెద్దగా ప్రింట్ చేస్తాం. ప్రస్తుతం ఇక్కడ చాలా చిన్నగా రాస్తున్నాం. కానీ మీకు ఇది నచ్చితే మెడలో షూలు వేసుకుని నడవాలి అనుకుంటే నాకు సమస్య ఉంది. మేము ఒక పచ్చబొట్టు షాప్ తెరుస్తాం. మీ నుదుటి మీద ఐ లవ్ ఈషా. ఎలాగూ మీరు సుముఖంగా ఉన్నప్పుడు నేనెందుకు ఉపయోగించుకోకూడదు? నేను అలాంటివి చేయడం అందంగా ఉండదని అనుకున్నాను.